హాయ్ అండి, మిరియాల రసము మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా డైజెషన్ సరిగా కానప్పుడు కానీ ఈ మిరియాల రసం కానీ చేసుకొని తీసుకున్నట్లయితే మనకు డైజెషన్ అనేది చక్కగా ఉంటుందండి. అలాగే నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు కూడా మిరియాల రసంతో తీసుకున్నట్లయితే రైస్ చక్కగా తినాలనిపిస్తుందండి. కొంచెం నోటికి పుల్లపుల్లంగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా మనము మిరియాల రసం చేసుకుంటే మనకి డైజెషన్ అనేది చక్కగా అవుతుందండి. ఒకసారి మీరు ఇంట్లో ఈ మిరియాల రసాన్ని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసే ముందు అందుకేమేమి పదార్థాలు కావాలన్నా కూడా ఒకసారి చూసేయండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకున్నానండి. మసాలా పౌడర్ కోసము 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1½ టేబుల్ స్పూను మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 7-8 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నానండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు శుభ్రంగా కడిగి పెట్టుకున్న, 3 టమోటాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి, 1/4 టేబుల్స్పూను ఇంగు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు ఆయిలు, రుచికి సరిపడినంత ఉప్పు, తాలింపు వేసుకోవడానికి 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే 3 ఎండుమిరపకాయలు అండి. ఇప్పుడు మసాలా పౌడరు చేసుకుందాము. బెల్లం అండి, ఇది పూర్తిగా ఆప్షనలు. మీకు కావాలి అనిపిస్తే మీరు వేసుకోండి, వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసేయండి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసము ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పొట్టుతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాము. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వాటి జతలో కొద్దిగా కరివేపాకు అండి ఇందులోనే వేసి మిక్సీ పట్టుకుందాము. పౌడర్ అయితే ఈ విధంగా పట్టుకోవాలండి. చూడండి, స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పొట్టుతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. పౌడర్ అయితే రెడీ అయిందండి. చూడండి, ఈ విధంగా పౌడర్ అనేది మిక్సీ చేసి పెట్టుకోవాలండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రసం కూడా మంచి టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది స్మెల్ పోకుండా మూత పెట్టి పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండు బాగా పిసికి పెట్టుకుందామండి. చింతపండు అయితే మెత్తగా పిసికి ఈ విధంగా పెట్టుకున్నానండి నీళ్ళు పోసి. టమాటాలు కూడా ఈ విధంగా మెత్తగా చేత్తోనే పిసికి పెట్టుకోవాలండి. మిక్సీ వేస్తే ఎక్కువ నున్నగా అయిపోయి రసం అనేది మంచి టేస్ట్గా అనిపించదు. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, కానీ టేస్టీగా ఉండాలంటే చేత్తోనే బాగా మెదుపుకోవాలండి. టమోటా కానీ చింతపండు కానీ రసం, మిరియాల రసము చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇందులోనే మసాలా పౌడర్ అంతా వేసి బాగా కలిపి పోపు పెట్టుకుంటుంటారు. అలా చేసుకున్నా బాగుంటుంది. అదే పోపు పెట్టి మసాలా పౌడర్ అంతా ఒకసారి వేయించుకొని ఈ రసం అంతా పోసి మరిగించుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పోపు పెట్టి మసాలా పౌడర్ అంతా వేయించుకుంటాను. ఇప్పుడు ఇవి రెండు ఒకసారి మిక్స్ చేసి చేత్తోనే మెదుపుకుందామండి చక్కగా. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి రసం అంతా. స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. రసంకి పప్పుకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. వేపుళ్ళకి అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నానండి. బాగా వేగాయండి. ఈ విధంగా జీలకర్ర అనేది చిటపట్లాడాలి. ఆవాలు, మెంతులు కూడా బాగా వేగాలండి. ఇప్పుడు
పొట్టుత పాటు అక్కల ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయ తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నాము. కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసి వేయించుకున్నామండి. కొద్దిగా వేగాక మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగాయండి. మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసి రసం పౌడర్ని ఒకసారి వేయించుకుందాము. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలండి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూను ఇంగు వేసుకుందాము. కొద్దిగా ఇంగు వేసుకున్నానండి. ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మసాలా అంతా చక్కగా వేగింది కదండి రసం పౌడరు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం కూడా ఇందులో వేసి ఈ టమాటాలని కక్కలతోటే అలానే వేయాలండి. ఇప్పుడు దీన్ని చేతితో ఒకసారి బాగా మెదుపుకోవాలి. వేడి మీదనైతే చక్కగా ఇదవుతాయండి. ఈ విధంగా ఒకసారి మనము ఎండుమిరపకాయ కరివేపాకు వెల్లుల్లిపాయలన్నీ వేసాం కదండి, ఈ విధంగా నలుపుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఒకసారి తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేసి చూడండి. మనము అన్నీ బాగా మెదుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు వేసి ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడిన. కొద్దిగా 1/4 టేబుల్ స్పూను పసుపు అండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా కాడలతో పాటు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఈ విధంగా పైన వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను, పిల్లలకి ఇష్టంగా తింటారు బెల్లం వేస్తే, అందుకే కొద్దిగా బెల్లం వేసాను. ఇది ఒకే ఒక పొంగు రానిచ్చి ఆఫ్ చేసుకోవాలండి రసము, లేదంటే ఒక మాదిరి కాయ వాసన వచ్చేస్తుంది. చూపిస్తాను అది ఎలా ఆఫ్ చేసుకోవాలో కూడా. రసం చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఒక ఉడికైతే ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. ఆ తర్వాత సర్వ్ చేసుకుందాము. ఉప్పు చూసుకొని వేసుకోండి. చూడండి ఈ విధంగా మిరియాల రసం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకున్నామండి. రసం చక్కగా రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడమే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోస్ ఉంటాను. థ్యాంక్ యూ.